పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతి నమః, ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశివులకు స్వాగతం, సుస్వాగతం. మనము ఇంతకుముందు వీడియోలో శనికి ఎందుకెంత పవర్, శని ప్రభావం ఏంటి అనే విషయం తెలుసుకున్నాం. ఇప్పుడు శని రాశి మార్పు జరుగుతున్నది, అంటే ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి వెళ్తున్నాడు. ఈ వెళ్తున్నప్పుడు ఏ రాశుల వాడని వదిలిపెడుతున్నాడు, అంటే ఏ రాశుల వారి మీద తన యొక్క దృష్టిని మరలుస్తున్నాడు, ఏ రాశుల వారి మీద తన యొక్క దృష్టి పెడుతున్నాడు అనే విషయం తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ రాశుల వారి మీద ఆయన యొక్క దృష్టి పడుతున్నది, ఏ రాశుల వారి మీద ఇప్పటి వరకు దృష్టితో బాధపడ్డారు, ఏ రాశుల వారికి ఇక ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుంది అనేది తెలుసుకుందాం. సహజంగా కనుక తీసుకుంటే శనిగ్రహము మందగ్రహము అని చెప్పుకున్నాం. శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు సంచరిస్తాడు. ఈ 2.5 సంవత్సరాల పాటు సంచరించేటటువంటి ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా కనుక తీసుకుంటే మనకి 3 రకాలైనటువంటి శని ప్రభావాలు కనిపిస్తాయి. ఒకటి జన్మ శని, దీనినే ఏలినాటి శని అని కూడా అంటారు, దీనికి సాడే సాత్ అని కూడా పేరు. తర్వాత 2వది అష్టమ శని, 3వది అర్ధాష్టమ శని. ఇప్పటి వరకు ధనుర్రాశిలో సంచరించినటువంటి సమయంలో ఈ శని ప్రభావము, ఇవి ఈ శని ప్రభావం వల్ల అనేక మంది బాధపడ్డారు. ఆ ప్రభావం నుంచి ఎవరెవరు బాధపడ్డారు అంటే, ఈ ధనుర్రాశిలో సంచరించినటువంటి సమయంలో ముఖ్యంగా బాధపడినటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళు దాదాపుగా 7.5 సంవత్సరాల నుంచి శని ప్రభావానికి గురయ్యున్నారు. 7.5 సంవత్సరాలలో ఏది పట్టుకున్నా, బంగారం పట్టుకున్నా సరే మట్టి అయినటువంటి పరిస్థితులు వాళ్ళకి కంటికి కనిపించినాయి, ప్రత్యక్షంగా అనుభవించారు. ఈ శని ఎప్పుడైతే ధనుర్రాశిని వదిలిపెట్టి మకరంలోకి వెళుతున్నాడో అప్పుడు వృశ్చిక రాశి వారికి ఈ ప్రభావం పూర్తిగా పోయి ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని, రాజయోగాన్ని పొందుతారు. ఆ తరువాత ఈ రాశి మార్పు వలన ఇంకా ఎవరికంటే కన్యా రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే, కన్యారాశి వారు 2.5 సంవత్సరాల నుంచి వీరు సమస్య అనుభవిస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాల నుంచి అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో ఉన్నారు. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో ఏ పనులు కాకపోవటం, విపరీతమైనటువంటి నిందలు పడటం, దాంతోపాటు మాతృవర్గం వారితోటి వైరాలు, అంటే అభిప్రాయ భేదాలు కలగటము, అనేక రకాలైనటువంటి దుష్ఫలితాలు రావటము, జరగవలసినటువంటి పనులు జరగకపోవటము, ఇటువంటివన్నీ కూడా ఈ కన్యారాశి వారు అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో బాధపడ్డారు. ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఈ జనవరి 24వ తేదీ నుండి కన్యారాశి వారికి పూర్తిగా తొలగిపోతున్నది. ఆ తర్వాత ఇక వృషభ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే, వృషభ రాశి వారికి ఇప్పటి వరకు అష్టమ శని యొక్క ప్రభావంతో వీరు బాధపడ్డారు. అసలు అష్టమ శని ఏం చేస్తాడు అంటే, జీవితంలో మనము జీవించి ఉన్నప్పటికీ కూడా భగవంతుడా ఏమిటి జీవితము, నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు కలుగుతున్నాయి, ప్రతిదీ నాకు మాత్రమే ఎందుకు ఎదురు తిరుగుతున్నది అనేటటువంటి బాధను కలిగిస్తాడు. చేసేటటువంటి ఉద్యోగంలో బాధ కలిగిస్తాడు. ఆరోగ్యపరంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టాడు. ఒక 2.5 సంవత్సరాల నుంచి ఈ వృషభ రాశి వారు నానా రకాలుగా బాధపడ్డారు, అంటే అనేక రకాల ఆరోగ్య సమస్యలతోటి, అనేక రకాల ప్రమాదాలతోటి, శత్రువులు పెరగటంతో, ఉద్యోగంలో బాధలతోటి, కుటుంబంలో చిక్కులతోటి, అసలు వ్యాపారం నడవకపోవటము, అప్పుల పాలు కావటము, ఇవన్నీ కూడా 2.5 సంవత్సరాల నుంచి ఈ వృషభ రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావంతో బాధపడ్డారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 3 రాశుల వారు, వృశ్చిక రాశి వారు మరియు కన్యారాశి వారు,
మరియు ఇప్పుడు చెప్పినటువంటి ఈ వృషభ రాశి వారికి ఈ శని యొక్క ప్రభావం నుంచి పూర్తిగా విముక్తి కలిగి, అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటి వరకు బంధనంలో ఉన్నారు, ఈ బంధనం నుంచి బయటకు వచ్చి ఫ్రీ బర్డ్స్గా అయిపోయి ఒక రాజయోగాన్ని అనుభవించటము, ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని పొందటము, మీరు ఏదైతే చేయాలనుకుంటారో అది చేయటము, ఆ చేసినటువంటి దానిలో విజయాన్ని పొందటము, ఇవన్నీ కూడా ఈ జనవరి 24వ తేదీ నుంచి మీకు రాబోతూ ఉన్నాయి. కనుక చక్కగా స్వీట్స్ పంచుకోవడానికి రెడీగా ఉండండి. ఇవి ఈ రాశి మార్పు వలన ఈ రాశుల వారికి విముక్తి. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.